मोमोस प्राणं तीसाई हैदराबाद बंजारा हिल्स लो फुड पॉइजन घटना कलकलं रेपुतोंदी। नंदीनगर लो मोमोस तिनी महिला मृति चेंदिंदी। मोमोस तिन्न घटनलो 20 मंदिकि पैगा अस्वस्थतकु गुरय्यारु। वीरंदर्नी आस्पत्रि तरलिंचारु। वीरिलो पलुवुरि परिस्थिति विषमंगा उन्नट्लु तेलुस्तोंदी। मृतुरालु सिंगाडिकुंटकु चेंदिन विवाहितगा गुर्तिंचारु। अटु ई घटनपै बाधितुलु बंजारा हिल्स पोलीसुलकु फिर्यादु चेशारु। मोमोस प्राणं तीसाई हैदराबाद बंजारा हिल्स लो फुड पॉइजन घटना कलकलं रेपुतोंदी। नंदीनगर लो मोमोस तिनी महिला मृति चेंदिंदी। मोमोस तिन्न घटनलो 20 मंदिकि पैगा अस्वस्थतकु गुरय्यारु। वीरंदर्नी आस्पत्रिकि तरलिंचारु। वीरिलो पलुवुरि परिस्थिति विषमंगा उन्नट्लु तेलुस्तोंदी। मृतुरालु सिंगाडिकुंटकु चेंदिन विवाहितगा गुर्तिंचारु। अटु ई घटनपै बाधितुलु बंजारा हिल्स पोलीसुलकु फिर्यादु चेशारु। ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ భూపతిని అడిగి తెలుసుకుందాం। కిరణ్, కల్తీ మోమోస్ తిని దాదాపు 20 మందికి పైగా ఆసక్తి గురైనటువంటి ఘటన ఇది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ చేసుకుంది। ఇప్పటికే మొన్న శుక్రవారం రోజు జరిగినటువంటి అంగడి సంత ఏదైతే ఉందో ఆ సంతలో కూడా కొంతమంది మోమోస్ కొనుక్కున్నట్టుగా తెలుస్తున్నారు। బైరిల ప్రదేశంలో అమ్ముతున్నటువంటి మోమోస్ కారణంగా పూర్తిగా చాలా మంది కూడా అది కొనుక్కొని తిన్నారు। తిన్న తర్వాత వాంతులు విరోచనాలు కడుపునొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రి కూడా తరలించినటువంటి సింగాడికుంటకు చెందినటువంటి ఓ మహిళ కూడా కాకపోతే మృతి చెందినట్టుగా తెలుస్తుంది। శుక్రవారం జరిగినటువంటి ఘటన కారణంగా ఇప్పటికే పలువురు చాలా మంది కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు। ఇందుకు సంబంధించి అమ్మినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనను ప్రస్తుతానికి బంజారా పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది। తన మీద కేసు కూడా అయింది। ఆ యజమాని కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారు। ఎక్కడ ఉన్నారు అనే దానిపైన కూడా ఆ గాలింపు చర్యలు చేపడుతున్నారు। పూర్తిగా దాదాపు ఒక 50 కుటుంబాలు అక్కడ కొన్నట్టుగా తెలుస్తుంది। ప్రస్తుతమైతే 20 మంది నుంచి 25 మంది వరకు కూడా ఏదైతే పోలీస్ స్టేషన్ సంబంధించి కేసు కూడా వాళ్ళ ఉన్నటువంటి బాధిత కుటుంబాలందరూ కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది। పూర్తిగా 20 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు। అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది। మోమోస్ కారణంగా కూడా గతంలో చాలా వరకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి। ఎందుకంటే కల్తీ ఆహారం కావచ్చు, పూర్తిగా కుళ్ళిపోయినటువంటి ఆహార పదార్థాలు అమ్ముతున్నటువంటి రెస్టారెంట్లు హోటళ్ల పైన కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజా ఘటన చోటు చేసుకోవడం పట్ల కూడా కొంత హైదరాబాద్ వాసుల్లో కూడా కొంత తడపు తెచ్చేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు కవిత। రైట్ కిరణ్, థ్యాంక్ యూ।